చిత్ర పరిశ్రమ తరపున విశ్వనాథ్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ శైలంలో మల్లన్న సింహాద్రిలో అప్పన్న సామికి దద్దలు వెయ్యర సామికి దాసులగా చే సామికి దండకాలు కొందంతే కొలువైనా మారేడు బంగారైనాడు లక్ష్మణుడు అన్నాయని పిలువ తపమేమి చేసెను రామయ్య ఈ రామయ్య వల్య శ్రీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి హడయాడి రామ తనవే సిరులిచ్చే సంక్రాంతి దైవమా దొరకి సమకూర్చే ఊరంటే ప్రాణమా సాయి మచ్చలేని మనిషిరా మచ్చరమే లేదురా ఎదురులేని నేతరా చేతికి ఊకలేని దాతరా ఎదలో నిలుపుకుంటే ఒదిగిపోదు ఎవరా గంటాలయ్య స్వామికి గంటలు వెయ్యల స్వామికి దాసులగా చే స్వామికి దండకాలు కొండంత
కొలువైనా మారేడు బంగారైనాడు వందేళ్ల వెండి తెర చెబుతున్న 90 ఏళ్ల బంగారు దర్శకుని కథ ఇస్ అ పాత్ బ్రేకర్ హిమాలయ పర్వతాలు ఎంత ఎత్తున్నాయో అంత ఎత్తుగా ఎదిగిపోయారు ఆ వండర్ఫుల్ పర్సన్ డిక్షనరీ ఆయన సినిమాలకు వెళ్తున్నాము అంటే భక్తితో వెళ్తాం సముద్రం గురించి చెప్పు సూర్యుడి గురించి చెప్పు అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నాకు చాలా గర్వంగా ఉంటుంది కేసు నాన్న గారు మా డైరెక్టర్ గారు చెప్పుకుంటారు ఆయన ఒక మహాతపస్వి మనిషి సక్సెస్ కనుక తన ఒక అడవి ఉంటుందని చెప్పే మాట అంటే కూడా మరుగడమే ఇబ్బంది కాకుండా ఒక స్త్రీ ఉంటుంది విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు నలుగురుంటే ఈ దేశం మారుతుంది సమాజాన్ని హిప్నటైజ్ చేస్తారండి ఇప్పుడు ఏదో సరే అది భగవంతుడు ఇస్తున్నాడు దానికోసం ఎక్కువ ఆరాటపడకుండా శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం ఆర్టిస్ట్ గా మనతో కలిసి అందంగా యాక్ట్ చేసి చూపిస్తారు ఒక్క రియాక్షన్ ఆయన ఒక చెప్పే విధం ఆయన 100% లెవెల్ లో చేసి చూపిస్తే ఒక 20-30% లో చేసేవాళ్ళు అనిపిస్తుంది ఆయన అనుకున్నది వచ్చే వరకు ఆయన మమ్మల్ని వదలరు వాసుదేవ్ గారు వాసుదేవ్ దర్శనటువంటి విశ్వనాథుడు కళాతపస్సు అనే పేరుతోటి తెలుగు చలనచిత్ర సినిమాలో సినిమాలు తీయటమైనటువంటి పని కోసం ఆవిష్కరించాడు అవతరించాడు అందుకే విశ్వనాథ్ గారు విశ్వ యశస్వి దివ్య మనస్వి కళాతపస్సు విశ్వనాథుడు వల్ల వెండితెరకి వెండితెర వల్ల విశ్వనాథుడికి గౌరవం పెరిగింది సినిమా అనేది కేవలం కాలక్షేపం కోసమే కాదని మానవాళికి మంచి చేసే సాధనం కూడా అని ఆయన నిరూపించారు నేను సినిమా అనేటువంటి ఒక బస్సు పెట్టుకుని సినిమా చూసే ప్రేక్షకులు అనేవాళ్ళు భక్తులు అనుకుని నేను ఒక బస్సు నడిపే డ్రైవర్ని నేనేం చేయాలి అంత బాగా పిలుపుల చెప్పిన పెట్టి మామా నీ చెప్పిన ఒక పిల్లబాక పిల్లబాక కాదు పిల్లవద్దు ఈ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది మీరు గంధపు చెట్ల లాంటి వారు నేను రాయి లాంటి వాడిని మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు రాయి మీద అరగబెడతారు ఆకలి వేస్తుంది అన్నం పెట్టవా పరమేశ్వరుడు లోకరక్షకుడు ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు ఎందుకు ఇన్ని గుళ్ళు గోపురాలు ఎందుకు ఇన్ని పూజలు పురస్కారాలు Oh
ఫిల్మ్ ఇండస్ట్రీకి జరుగుతున్న సన్మానంగా భావించాలి. ఇలాంటి దిగ్దర్శకులు మన తెలుగు పరిశ్రమకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి దర్శకులు. ఇంతకంటే ఆనందం మరెవరికి ఏది ఉండదు. వాళ్ళు ఒక సామాన్యుడిగా, ఒక మామూలు మనిషిగా నా గురించి ఇంత గొప్పగా మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంతమంది నా వెనక ఉన్నారంటే నా ఆయుష్ ఇంకా పెరుగుతుందని చాలా నమ్మకం నాకు. సంధానమౌదానమే శంకరాభరణము ఓంకారనాదాను సంధానమౌదానమే శంకరాభరణము శంకరాభరణము శంకర గణ నిగణము శ్రీహరి పద కమలము శంకర గణ నిగణము శ్రీహరి పద కమలము సాగరత్న మాలిక తరణము శంకరాభరణము శారద వీణ శారద వీణ రాగ చంద్రికా పునకిత శారద రాత్రము శారద వీణ రాగ చంద్రిక పునకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్యామ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్యామ గీతము రసికుల కనురాగమై రసగంధలో తాళమై రసికుల కనురాగమై రసగంధలో తాళమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమర ఫలబ్ధికి జ్ఞానం సోపానము అద్వైత సిద్ధికి అమర ఫలబ్ధికి జ్ఞానం సోపానము సత్సాధనకు సత్య శోధనకు సంగీత సత్సాధనకు సత్య శోధనకు సంగీత భక్తి
నేనే వరో
స్థాయికి పదహాలాలి నా జీవ నేత్రునికి రతనాలాలి లాలి 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 ఆనతి నీయరా హరా సన్నతి సేయగా సన్నతి నీయరా దురా సన్నిధి చేరగా ఆనతి Oh, no.